ఎంత వారులైనా కాంతాదాసులే అన్న సామెత ఊరికే రాలేదు అది ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అగ్రశ్రేణి నాయకుడైనా సంపన్నుడైనా వర్తించే సామెత సామెతలు ఊరికే రాలేదు దానినే ఆలంబనగా చేసుకున్న ఓ అర్భకుడు అమెరికా బ్రిటన్ దేశాలను వేదికగా చేసుకుని బిలీనీర్ గా మారాడు తన పేరు ప్రతిష్టలు పెంచుకోవటానికి సంపన్నులకు టీనేజీ అమ్మాయిల్ని ఎరగా వేశాడు ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి కానీ చేసిన పాపం ఊరికే పోలేదు పాపం పండి కేసులో ఇరుక్కున్నాడు సంపద ఘనంగా పెరిగి అమెరికన్ ఫినాన్షియర్ గా పేరు తెచ్చుకున్నాడు కానీ తాను చేసిన పాపాల చిట్ట జైలుకెళ్లే చేసింది అతనే జెఫ్రీ ఎపిస్టన్ అమెరికాలో అతిపెద్ద సెక్స్ స్కామ్ నిర్వహించిన జెఫ్రీ చివరకు పాపం పండి జైల్లోనే దిక్కులేని చావు చచ్చాడు అగ్రరాజ్యాల్లో విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని ఈ భారీ కుంభకోణం బయట సంచలనంగా మారింది నిందితుడి సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు ఓ బ్రిటన్ యువరాజు లెక్కలేనంత మంది వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఈ ఘోరాల్లో అతడికి సహకరించిన స్నేహితురాలు గిలిన్ మార్క్స్వెల్ దోషిగా తేరడంతో తాజాగా తెరపైకొచ్చింది న్యూయార్క్ లో పుట్టిన జెఫ్రీ ఎపిస్టన్ డిగ్రీ పూర్తి చేయకుండానే చదువు నాపేశాడు డెబ్బైలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా చేరాడు ఆ పాఠశాలలోని ఓ విద్యార్థి తండ్రి ఎపిస్టన్ ను చూసి ప్రభావితం అయ్యాడు వాల్ స్ట్రీట్ లోని తన భాగస్వామైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కు పరిచయం చేశాడు ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్ అండ్ కో అనే అసెట్ మేనేజర్ గా పేరుతో సొంతంగా సంస్థను ప్రారంభించాడు ఆ సంస్థ తక్కువ కాలంలోనే విజయం సాధించింది అంతే ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు ఎపిస్టన్ తన హోదా పెంచుకునేందుకు చిన్న చిన్న సంస్థలను దూరం పెట్టడం చూశాడు కేవలం బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్నవారికి సేవలందించాడు ఎపిస్టన్ నడమంత్రపుసిరితో ఫ్లోరిడాలోని పాంబీచ్ లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు న్యూ మెక్సికోలు స్థలాలు న్యూయార్క్ లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్ను సొంతం చేసుకున్నాడు ఈ విలాసవంతమైన నగరాలు సంపన్నులుండే చోటలో ఆస్తులు పెంచుకున్నాడు స్థానికంగా ఉండే ప్రముఖులు రాజకీయ నాయకులు కళాకారులకు ఖరీదైన పార్టీలు ఇచ్చేవాడు ఎపిస్టన్ మిత్రుల్లో మామూలు వ్యక్తులు ఉండేవారే కాదు మీకు తెలుసా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నిన్న మొదటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాన్ ఎఫ్ కెనడీ కుటుంబీకులు మీడియా దిగ్గజం విలాసవంతమైన జీవనాన్ని గడిపే మద్రోక్ మిషల్ బ్లూంబెర్గ్ రిచర్డ్ బ్రాన్సన్ మైకెల్ జాన్సన్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్బరాక్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వంటివారు ఉన్నారు వీరంతా బిలీనీర్లే అయి ఉండటం ఇక్కడ గమనించాలి చిన్న చిన్న చేపల వంక అసలు చూసేవాడే కాదు జెఫ్రీ నీటి అడుగున చీకటి మాటున తిరిగే తిమింగళాలనే లక్ష్యంగా పెట్టుకునేవాడు వారికి సమానంగా ఉండేలా కనిపించడానికి తనకున్న సంపదనంతా వెచ్చించేవాడు ఎందుకంటే అందుకు తగ్గటే రిటర్న్స్ కూడా వస్తాయని తనకు బాగా తెలుసు అందుకే తన కోసం ఓ బోయింగ్ విమానం కూడా చేశాడు తన విమానంలో హై ప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు ఈ విమానాన్ని దీవుల్లోని స్థానికులు లోలిత ఎక్స్ప్రెస్ గా పిలిచేవారు తరచూ దీనిలో యువతులు అమ్మాయిలు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉండటంతో ఈ పేరు పెట్టారు తన నిజాలను ఎక్కడ బయట పెడతారు అని మీడియా అంటే జడుసుకునేవాడు జెఫ్రీ అందుకే వారికి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ఇష్టపడేవాడు జెఫ్రీ రెండు వేల రెండు సెప్టెంబర్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నటులు కెవిన్ पासी तो कल प्राइवेट जेट आफ्रिका टूर्क वेल्ड ఈ ఘటన మీడియాను ఆకర్షించడంతో ఎపిస్టన్ గురించి తెలియచేస్తూ న్యూయార్క్ మ్యాగ్జైన్ రహస్య కుపేరుడు జెఫ్ ఎపిస్టన్ అనే కథనం రాసింది ఈ కథనం కోసం మాజీ అధ్యక్షుడు అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం కూడా తీసుకుంది ఎపిస్టన్ నాకు పదిహేనేళ్ల నుంచి తెలుసు అద్భుతమైన వ్యక్తి అతడు కూడా నాలానే అందమైన యువతులు బాలికలను ఇష్టపడతాడు అంటూ నిస్సంకోచంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కథనం వెలువడిన తర్వాత రెండు వేల మూడులో న్యూయార్క్ పత్రికను చేచెక్కించుకోవడానికి జెఫ్రీ విప్లై ఎందుకంటే ఎక్కడ నష్టం జరిగిందో అక్కడే మనస్తత్వం అతని సొంతం అయితే నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు కొన్నాళ్ల తర్వాత ఎపిస్టన్ ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తినట్టు ప్రచారం జరిగింది అలాగే ఎపిస్టన్తో కలిసి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇరవై ఏడు సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు కూడా రెండు వేల పదహారులో వెలుగులోకి వచ్చాయి మాజీ మిస్ స్వీడన్ యవా అండర్సన్ గిలిన్ మాక్స్వెల్ తో ఎపిస్టెన్ డేటింగ్ చేసేవాడు కానీ జీవితంలో దగ్గర బంధాలు పెంచుకోవటానికి చేసేవాడు అందుకే ఎవరిని ప్రేమించడాలు పెళ్లి చేసుకోవడాలు జరపలేదు పేదరికంలో మగ్గేవాళ్లు మధ్యతరగతి అమ్మాయిలు యువతులకు డబ్బులను ఆశగా చూపించి ఆకర్షించేవాడు అందుకు తన వద్ద ఎంతో మంది బ్రోకర్లను నియమించుకునేవాడు అయితే ఎక్కడా తన పేరు మాత్రం బయటకు రాకుండా చూడటం చూసేవాడు పాంబేజు బంగ్లాకు పిలిపించి ప్రముఖులను వారిని అప్పగించేవాడు ఆ తర్వాత బాధితులకు కొంత డబ్బిచ్చి వారి ద్వారా మరొకరిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తానని ఆశ పెట్టేవాడు అలా అదో గా మారింది తేలిగ్గా ఒకరి తర్వాత మరొకరు జెఫ్రీ ఏర్పాటు చేసిన చైన్ సిస్టమ్ ఉచ్చులో చిక్కుకునేవారు అయితే జెఫ్రీ వలలో చిక్కిన బాలికలకు ఎలా బయటపడాలో తెలియకపోవడంతో ఎపిస్టన్ చెప్పినట్లు చేసేవారు లేదంటే వారి ఫోటోలను వీడియోలను బయటపెడతానని భయపెట్టేవాడు అంతేకాదు జెఫ్రీకి ఉండే పలుకుబడి చూసి ఎవరూ తనను కోర్టు మెట్లెక్కించే సాహసం చేయలేకపోయేవారు పైగా తన వద్ద ఉండే బాడీగార్డులు నెట్వర్క్ తో వారిని భయపెట్టడం బ్లాక్ మెయిలింగ్ కూడా చేసేవాడు అయితే ఈ అకృత్యానికైనా ఏదో ఒక రోజు ఎండ్ కార్డ్ పడక తప్పదు చివరకు రెండు వేల ఐదులో బండారం బయటపడి అసలు విషయం ప్రపంచానికి తెలిసిందే ఓ పద్నాలుగేళ్ల బాలిక తల్లిదండ్రులు జెఫ్రీ అరాచకాలపై ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో ఎపిస్టన్ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అప్పటికే అనేక ఆరోపణలతో అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెట్టింది దాంతో పాంబీచ్ లోని అతని భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అప్పటికే ఎపిస్టన్ చాలా వరకు ఆధారాలను నాశనం చేయించాడు కొన్ని నేరాలు నిరూపితం కావడంతో దాదాపు పదమూడు నెలల జైలు జీవితం గడిపాడు జెఫ్రీ కోసం కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ ఎకోస్టా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి అందుకోసం అతను కోర్టులు వెచ్చించాడు నాయకులు కూడా అతడి వెంటే ఉండడంతో జెఫ్రీకి జైలు నుంచి బయటపడటం అంత కష్టం కాలేదు ఒకసారి లొంగ తీసుకున్న బాలికలను మరోసారి ఉపయోగించుకోవడంలో అతడికి పెట్టింది పేరు మార్చి మార్చి వారిని సంపన్నులకు ఎరగా వేసేవాడు అందుకు బదులుగా డబ్బులు తీసుకోకుండా పారిశ్రామికవేత్తల ఖరీదైన పనులు చేసేవాడు అందుకు భారీగానే ముడుపులు ముట్టేవి ఇలాంటి వారిలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ ప్రిన్స్ ఫిలిప్ల రెండో కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నారు తాను టీనేజర్గా ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని వర్జినియా గుయిఫ్రే అనే మహిళ ఆరోపించింది అయితే యరోపలను ఆండ్రూ తోసిపుచ్చారు ఆరోపణలు చేసిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదని దబాయించాడు కానీ రెండు వేల ఒకటిలో గు్రేతో కలిసి ఉన్న ఫోటో రెండు వేల పదిలో లీక్ అయింది ఆ ఫోటోలో జెఫ్రీ స్నేహితురాలు గిలెన్ మాక్స్వెల్ కూడా ఉండటం బ్రిటిష్ రాజవంశంలో కలకలం రేపింది రెండు వేల పంతొమ్మిదిలో గుప్పుమన్న మీటో ఉద్యమం తర్వాత మరోసారి ఎపిస్టన్ పై ఆరోపణలు వచ్చాయి దీంతో అతడిని అదే ఏడాది జూలైలో అరెస్ట్ చేశారు ఈ సమయంలో చైల్డ్ ఫోర్నోగ్రఫీ నకిలీ పాస్పోర్ట్లు అతడి నివాసంలో దొరికాయి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు పదిన జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు మొత్తంగా చూస్తే ఈ హై ప్రొఫైల్ సిక్స్ స్కాండ్లో ఎపిస్టన్ బాధితుల సంఖ్య యాభై మంది వరకు ఉంటుందని తేలింది పాంబీచ్ పోలీసు చీఫ్ మిచెల్ రైటర్ ది మియామీ హెరాల్డ్ అనే పత్రికకు ఈ విషయాలను వెల్లడించారు అయితే జెఫ్రీకి సిక్స్ నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్వెల్ పై పట్టిన ఐదు కేసుల్లో దోషిగా నిరూపించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు బాలికలను ఎపిస్టన్ వద్దకు పంపేందుకు సహకరించినట్లు తేలింది దాదాపు ముప్పై మిలియన్ డాలర్లను ఆమె సంపాదించినట్టు గుర్తించారు ఈ కేసులో ఆమెకు నలభై ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది